హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో నైట్ టైం రొటీన్ లాగా చిన్నది ఏం చేస్తాను ఎవ్రీడే నైట్ అనేది చూపిస్తున్నాను. సో మిల్లెట్స్ మళ్ళీ యూస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆ మధ్యనంతా బాగా చేసేవాళ్ళం చేసేదాన్ని, ఇప్పుడు మళ్ళీ అలా ఎందుకో మధ్యలో పోయింది. సో మళ్ళీ తీసాను ప్యాకెట్స్ రోజు చేద్దామని చెప్పి. నా దగ్గర కొర్రలు ఇంకా ఈ లిటిల్ మిల్లెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కొర్రలతో నెక్స్ట్ డే మార్నింగ్కి కిచడీ చేద్దాం అనుకున్నాను, బట్ కొర్రలతో పాయసం అయినా చాలా బాగానే ఉంటుంది కదా, అందుకని చెప్పి లిటిల్ మిల్లెట్ ఉంటే దాంతో నెక్స్ట్ డే మార్నింగ్కి కిచడీ చేద్దామని చెప్పి నానబెడుతున్నా. సో మిల్లెట్స్ ఎప్పుడైనా చేయాలంటే కంపల్సరీగా ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. లైక్ ఎంతసేపు నానితే అంత టేస్టీగా ఉంటుంది. టైం లేదు కదా అని ఒక 3-4 అవర్సే నానబెట్టేస్తే మాత్రం అస్సలు తినలేము, అదేదో యాక్టివేట్ అవ్వాలనుకుంటా. సో అందుకని ఎక్కువసేపు నానితే మాత్రమే మనం తినగలం. నేను చాలా కొద్దిగా చేసుకుంటే సరిపోద్ది. నార్మల్గా కన్నా నేను ఇంత చేశానా చిన్న కప్తోని, టీ కప్తోని, అప్పటికే నాకు ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి బోల్డ్ అంతా మిగిలిపోయింది కూడా. నేను అది ఆ రెసిపీ కూడా చూపిస్తాను, సూపర్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు పిక్ పెట్టాలనుకుంటే ఇన్స్టాలో పెట్టండి, ఆర్ ఎల్స్ ఇక్కడ కామెంట్ చేసి చేశానని చెప్పిన థ్యాంక్ యూ అంటానన్నమాట. సో ఇక్కడ పెసలు తీసుకున్నాను. కిచడీ అంటే నార్మల్గా పెసరపప్పుతో చేస్తారు కదా, బట్ ఈ పెసలతో చేసిన హెల్దీ కూడా అండ్ చాలా చాలా టెక్స్చర్లో కూడా డిఫరెన్స్ వస్తుంది, బాగుంటుంది. ఈసారి కిచడీ చేసినప్పుడు ఇలా పెసలతో చేసి ట్రై చేయండి. రెండు వేరువేరుగా కూడా ఎక్కువ మంది నానబెట్టుకుంటారు, బట్ రెండు కలిసి మిక్సీలో, అదే మిక్సీ కాదు కుక్కర్లో వేసేదే కదా అని చెప్పి నేను ఇంకొకే దాంట్లో నానబెట్టేశాను. సో మంచిగా బోల్ సార్లు ఒక 3-4 టైమ్స్ కడిగేసిన తర్వాత మంచి వాటర్ వేసి సోక్ చేసుకోవాలి. నాకు తెలీదు, మీలో ఎవరోనే నాకు చెప్పారు, ఏ వాటర్లో అయితే సోక్ చేసామో అదే వాటర్తో కుక్ చేస్తేనే మిల్లెట్స్ యూస్ఫుల్ ఉంటుంది, లేకపోతే అందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ పోతాయని చెప్పి. సో అప్పటి నుంచి అలానే చేస్తున్నా. సో కొంచెం వాటర్ వేసి అది సోక్ చేస్తాను. ఇంకా నైట్ ఎన్ని సోక్ చేస్తాను అని చెప్పి నాకు ఈరోజే అనిపించింది వీడియో తీసినప్పుడు. సో ఇప్పుడైతే ఒక వాల్నట్, అన్వి కోసం, నాకు టేస్ట్ అస్సలు నచ్చదు వాల్నట్స్వి, బట్ అన్వికి ఇస్తానని చెప్పి ఒక్క వాల్నట్ నానబెడుతున్నా. నార్మల్గా అయితే బాదాం, వాల్నట్ రెండు నానబెడతాను వేరే వేరేగా. ఈరోజు అయితే ఓన్లీ వాల్నట్ అనమాట. కాజులు, పిస్తాలు బోల్డ్ ఉన్నాయి, సో అవి తింటుంది అండ్ ఇవి తిందామని చెప్పి ఒక వాల్నట్ మాత్రమే తీసుకున్నా. మొన్న అమెజాన్లో తీసుకున్నాను, పిస్తా కూడా బాగానే ఉంది, ఓకే ఓకేలాగా. బయట మీరు ఎక్కడ డ్రై ఫ్రూట్స్ కొంటారనేది నాకు చెప్పండి. ఇప్పుడైతే చియా సీడ్స్ కొన్నాను కదా మొన్న, ఎప్పుడు వాడలేదు నేను. సో ఈ చియా సీడ్స్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు నిజంగా చెప్పాలంటే. సో ట్రై చేద్దామని చెప్పి వీడియోస్ చూశాను, చియా సీడ్ పుడ్డింగ్ అని చెప్పి. అందులోని ఇలా పాల్లోని సోక్ చేసుకొని నెక్స్ట్ ఏమైనా కట్ చేసిన ఫ్రూట్స్ ఏమైనా వేసుకొని తినేస్తున్నారు. సో మనం కూడా తినేద్దామని చెప్పి చేస్తున్నా. నెక్స్ట్ డేకి ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడైతే స్వీట్నెస్ కోసం మ్యాపిల్ సిరప్ కానీ హనీ కానీ ఏది కావాలంటే అది తీసుకుంటారు. మా ఇంట్లో హనీ ఉంది, సో అది హనీ వేసి మిక్స్ చేస్తాను. మీరు ఒకవేళ చియా సీడ్స్తో ఏం చేస్తారు అనేది నాకు చెప్పండి. సో నాకు సబ్జా ఇవి తెలుసు, కానీ చియా సీడ్స్ అయితే ఎప్పుడు యూజ్ చేయలే. ఎక్కువ చాలా హెల్దీ అంటారు చియా సీడ్స్. సో అవి వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం. ఈ ఐకియాలో తీసుకున్న ఈ జార్స్ అయితే నేను భలే యూస్ చేసుకుంటున్నా, మంచి సైజ్ కూడా బాగుంటుంది, చిన్న ఫ్యామిలీకి మంచిగా సరిపోద్ది. ఆ హనీ అంతా అంటుకుపోతుంది కదా, అదంతా మళ్ళీ తీసి చేస్తున్నాను. ఇలా నాకు చేసినప్పుడు మా మమ్మీ గుర్తొస్తుంది వీడియో చూసి, ఎన్ని స్పూన్లు వాడతావు చిన్న అంటది, అదే అనిపించింది నాకు కూడా. సో షేక్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. నెక్స్ట్ ఇంకా మీ అందరికీ తెలుసు కదా మా ఇంట్లో ఎంత ఇడ్లీ ఫ్యాన్ మేము అందరం కూడా. సో ఇడ్లీ పిండి కంపల్సరీగా వీక్లీ ఒకసారన్నా చేస్తాను, 2-3 డేస్కి ఉంటుంది. సో కావలసినప్పుడు ఇడ్లీ ఎప్పుడు ఆప్షన్ అయితే ఉంటుంది, వేరే టిఫిన్ ఏ టిఫిన్ ఉన్నా ఇడ్లీ ఆప్షన్ అయితే ఉంటుంది. దానికోసం అని మినపప్పు నానబెట్టేస్తున్నాను. అండ్ రవ్వ వచ్చేస్తే నెక్స్ట్ డే మార్నింగే నానబెట్టుకుంటా, 1 అవర్ ముందు నానబెడితే సరిపోద్ది. ఇంకా నైట్ అప్పటికి టైం ఆల్మోస్ట్ 11 అలా అయిపోయింది. అన్విని పడుకోబెట్టొచ్చి నేను ఈ పనులన్నీ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇంకా జడ వేసేసుకొని వెళ్ళి పడుకుని పోవడమే. సో మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ ఈ బెడ్ గురించి అడిగారు స్ట్రాంగ్గా ఉంటుందా అని. మీకు నా వీడియోలు ఎప్పటి నుంచో చూస్తే కనుక ఈ బెడ్ ఎవరు తెచ్చారు, ఎలా వచ్చింది మా ఇంటికి అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు నా కాలు చిన్న క్రాక్ అయింది కదా, అప్పుడు డాడీ మమ్మీ వచ్చారు. మమ్మీ బోల్డ్ అని రోజులు ఉంది, అప్పుడు డాడీ కొని తీసుకొచ్చారు నాంపల్లి నుంచి. అంత స్ట్రాంగ్ కాదు, బట్ ఓకే ఓకే, వాళ్ళ స్ట్రాంగ్నెస్ అంతే, సూపర్ స్ట్రాంగ్ ఏం కాదు. అండ్ లైట్ ఆపానంటే రాత్రి అయిపోయింది, లైట్ వేసానంటే మార్నింగ్ అయిపోయింది, అదే నా అంతరార్థం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్
యాజ్ యూజువల్ ఓపెన్ చేసి మన డిష్ వాషర్ ఎలా ఉంది ఏంటి అని ఓపెన్ చేద్దాం అనుకుంటే నా కర్చీఫ్ పడిపోయింది. అది మళ్ళీ పెట్టేసి డిష్ వాషర్ ఓపెన్ చేసి చూపిస్తా ఎలా వచ్చింది ఏంటి అనేది. ఫస్ట్ ఈ మధ్యనైతే కంపల్సరీగా డిష్ వాషర్ అన్లోడ్ చేసేస్తున్నాను. నార్మల్గా అయితే అప్పుడప్పుడు కావాల్సిన సామాన్లు ఇందులోంచి తీసుకుంటూ అలా వాడతాను, కానీ అలా అయితే బోల్డ్ సార్లు ఓపెన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ స్పేస్ చాలా తక్కువ కదా ఇటువైపు యూటిలిటీలో, సో ఓపెన్ చేసి ఉంటే అంత కంఫర్ట్ ఉండట్లేదు. ఒక్క 10 మినిట్స్ పనే కదా అని చెప్పి మొత్తం అంతా అన్లోడ్ చేసేసి అప్పుడు డే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మన మినపప్పు అంతా మంచిగా నానిపోయింది, ఇంకేమవుతుంది నానబెడితే. సో అది వేసేద్దాము. అండ్ మన లిటిల్ మిల్లెట్ అండ్ పెసలు, పెసలు వేయడం వల్ల సూపర్ టేస్టీ వచ్చిందండి, చాలా చాలా నచ్చింది నాకు. ఇప్పుడు ఇది ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఒక 5-6 విజిల్స్ అంటే చాలా ఇంకా మంచిగా మెత్తగా అయిపోద్ది అన్నంత వరకు కుక్ చేసేసుకోవాలి. వాటర్ కూడా నేనేమి ఇంత మెజర్మెంట్ అనేమి వేయలేదు, కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఎందుకంటే అది కుక్ అయిన తర్వాత చాలా ఎక్కువ అయిపోద్ది, వాటర్ తక్కువైందంటే మాత్రం మళ్ళీ మాడిపోతే అప్పుడు టేస్టీగా ఉండదు. సో సాల్ట్ పసుపు వేసుకొని ప్రెషర్ కుక్ చేసేస్తాను. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ వరకు నేను ఉంచాను స్టవ్ మీద విజిల్స్ ఇన్ని అని కాకుండా. సో పసుపు కూడా వేసేసుకొని విజిల్స్ పెట్టేద్దాము. ఇది అయ్యే లోపల డిష్ వాషర్ అన్లోడ్ చేసేసి అండ్ నెక్స్ట్ ఇండ్లు తుడిచేసి తడిగుడ్డు పెట్టేసి అన్ని పనులు చేసేసుకోవాలి. అయిపోయింది డిష్ వాషర్. సో ఎలా ఉంది అంటే మొత్తం లోడ్ మొత్తానికి జస్ట్ ఈ ప్లేట్ ఒకటే ఇలా ఉండిపోయింది, మిగిలినవన్నీ కూడా బాగా అయ్యాయి. సో టాబ్లెట్స్ చాలా బాగుంటున్నాయి నార్మల్ డిటర్జెంట్ కన్నా, కానీ టాబ్లెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ పడిపోద్ది. లైక్ ఒక్క టాబ్లెట్ మనకి 22 రూపీస్ అన్నమాట. సో ఎవ్రీడే 22 రూపీస్ టాబ్లెట్ వాడాలంటే మనసు ఒప్పుకోవట్లేదు. డిటర్జెంట్ అయితే చాలా తక్కువ పడుతుంది, కానీ ఈ టాబ్లెట్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. సో చూడాలి దాని గురించి ఏం చేయాలి అనేది. ఇంకా కొంచెం డస్టింగ్ చేసేసుకొని అన్వీ లేచే లోపల తుడిచేసి తడిగుడ్డు పెట్టేస్తా. ఇది కూడా మంచి కంఫర్టబుల్ ఉంటుంది మనం డస్టింగ్ అవి చేయడానికి. తర్వాత అక్కడ టీవీకి కింద ఉన్న డిష్కి మధ్యలో వైర్స్ ఉన్నాయి చూసారా, అలా వైర్స్ని మీ ఇంట్లో మీరు ఏం చేస్తారు మంచిగా కనిపించకుండా? అది వెనక పెట్టడానికి అవ్వట్లేదు, లోపల నుంచి ఏమైనా ఉందా ఫెసిలిటీ అనేది నాకు తెలీదు, కానీ ఆ వైర్లు అయితే చాలా చిరాక్గా ఉన్నాయి కదా. సో అంత బాగాలేదు, మీరేం చేస్తారనేది నాకు చెప్పండి. నేను చూసినప్పుడు అయితే అందరూ పెయింట్లు కూడా వేస్తారు అందంగా కనిపించడానికి, మనకు అంత క్రియేటివిటీ లేదు కానీ సింపుల్గా కనిపించకుండా ఉండేది. మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటికీ 3-4 క్వశ్చన్స్ అడిగాను, అన్నిటికీ ఆన్సర్ చెప్పండి, పెద్ద కామెంట్ పెట్టండి. ఇంకా యాజ్ యూజువల్ తుడిచేసి, ఇంకా నాకు అబ్బా ఇంకెన్ని రోజులు తుడాలి, ఎప్పుడు ఎప్పుడు నాకు మోక్షం కలుగుతుంది, పని మనిషి ఎప్పుడు పెట్టుకోవచ్చు అని ఫీలింగ్లో ఉన్నాను ప్రస్తుతానికి, కానీ పెట్టుకోను. ఇంకా తడిగుడ్డు కూడా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా పొంగల్ రెసిపీ చూపించేసి వీడియో అయితే ఇంకా ఆఫ్ చేసేద్దాం. సో వీకెండ్ కదా, వీకెండ్ ఏంటి ప్లాన్స్? ఇదిగోండి 5th క్వశ్చన్, ఓపెన్ చేసి చూద్దాము. మంచిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి మిక్స్ చేసి చూపిస్తాను చూసారా ఎంత బాగుందో. ఇంకా నార్మల్ రైస్తోని వీటితో పొంగల్ కన్నా దీంతో అయితే చాలా 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 టేస్టీగా ఉంది. నాకు నార్మల్గా మిల్లెట్స్ అంతా బాగా టేస్టీ యమ్మీ అనిపించదు, కానీ ఇది అనిపించింది. సో వాటర్ కూడా మంచిగా సరిపోయింది. నెక్స్ట్ ఇంకా తాలింపు వేసేసి ఇందులో వేసేస్తాను, అప్పుడు జస్ట్ 1 పాట్ లాగా ఎక్కువ సామాన్లు పడకుండా అయిపోద్ది. బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసి తాలింపు పెట్టుకుందాం. నార్మల్ మనం పొంగల్కి ఎలా పెడతాం అలానే మిరియాలు, జీడిపప్పు, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ, అంతే పచ్చిమిర్చి. ఆయిల్ క్యాన్లో ఆయిల్ అయిపోయింది, సో అందుకే కొంచెం వేసాను. నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది యాజ్ యూజువల్, పొంగల్ అంటేనే మనకి నెయ్యి ఉంటే సూపర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్. సో నెయ్యి వేసేసుకొని తర్వాత జీడిపప్పు వేద్దాం బోల్డ్ అన్ని. సో జీడిపప్పు, ఆవాలు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, మిరియాలు, అంతే. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో వేసుకొని దీంతోపాటు కొబ్బరి చట్నీ చేశాను. సో మనం హోటల్స్లో చట్నీ కూడా ఇస్తారు కదా, నార్మల్గా అయితే నేను చేయను పొంగల్ చేస్తాం, ఓన్లీ పొంగల్ తినేస్తాం. బట్ ఈరోజు అయితే కొంచెం చట్నీ కూడా చేయాలనిపించింది. సో చట్నీ కూడా చేసి మేమైతే మా బ్రేక్ఫాస్ట్ మంచిగా తినేసాం. మిల్లెట్ సూప్
సూపర్ హెవీ అండి. అంటే పొద్దున్న మిల్లెట్స్ తిన్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇంకేం తినాలనిపించదు. చాలా చాలా హెవీ అండ్ సూపర్ హెల్దీ రెడ్డిష్ ఈరోజు చూపించాను అనుకుంటున్నాను. అల్లం కూడా వేశాను, ఇందాక నేను చెప్పలేదు కదా. సో అల్లం ముక్కలు కూడా వేశాను, పచ్చిమిరపకాయలు అండ్ జీడిపప్పు ఎక్కువ వేసుకుంటే ఎంతైనా బాగుంటుంది కదా. సో కరివేపాకు, ఇంకా నేను ఆ డ్రై చేసిన కరివేపాకే వాడుతున్నాను తెలుసా. చాలా చాలా కంఫర్ట్ ఉంది నిజం చెప్పాలంటే, కానీ ఇంట్లో అంత స్పేస్ ఉంది, అంత ఓపిక ఉంది అన్ని చేసుకోవడానికి, అంటే మాత్రం డిహైడ్రేటర్ బాగానే ఉందేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో కలిపేశాను, ఇంకా అది కొంచెం థిక్గా అయిపోయింది కదా, కాబట్టి కొంచెం హాట్ వాటర్ వేసేసి కన్సిస్టెన్సీ కావలసినట్టు వేస్ట్ చేసుకుంటా. మళ్ళీ చల్లనీళ్ళు వేస్తే అంత బాగా ఉండదేమో, కొంచెం హాట్ వాటర్తో వేసుకుంటే బెటర్. సో మళ్ళీ మిక్స్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే చట్నీతో. ఇది చల్లగా అయితే అస్సలు బాగోదు, వేడివేడిగా తింటేనే బాగుంటుంది, పిల్లలు కూడా నచ్చుతుంది. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి. నార్మల్ మనం పొంగల్ చేసే రెసిపీయే, బట్ నేను చిన్న డిఫరెన్స్ ఏంటంటే పెసలతో మేము నార్మల్గా చేయము, బట్ ఈరోజు పెసలతో చేశాను కదా. సో తింటున్నప్పుడు ఆ చిన్న టెక్స్చర్లో డిఫరెన్స్ అనేది చాలా చాలా బాగా అనిపించింది. అండ్ యాజ్ యూజువల్ కోకోనట్ చట్నీ నార్మల్ బోల్ సార్లు చూపిస్తానని ఇంక ఇప్పుడు చూపించట్లే. సో ఇదన్నమాట మా హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్, చాలా చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బాయ్ బాయ్.